నేను అడుగుతున్నా కేసీఆర్ పిలిపించి సావు డప్పు కొట్టం అంటే కేసీఆర్ కు హోష్ ఉందో లేదో ఆయన అయితే రాలే సావు డప్పు కొట్టడానికి కేటీఆర్ రాలే సంతోష్ రాలే కవిత గారు రాలే వీళ్ళెవ్వరూ సావు డప్పు కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొన్నారా మీడియా మిత్రులారా మీరు చెప్పండి తెలంగాణలో కోట్లాది మంది రైతులు జీవన్ మరణ సమస్య కింద పోరాడుతుంటే జిల్లాలల్లా కల్లాలల్లా రైతులు చచ్చిపోయి గుండె ఆగి చచ్చిపోతుంటే కుటుంబాలు అనాథలైతుంటే పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఓట్లేసిన ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడకుండా పారిపోయి వచ్చి ఇక్కడ సావు డప్పు మోగిస్తామని పిలిపిస్తే కేసీఆర్ పిలిపితే ఒకవేళ ఆయన సోయలేక రాలేకపోయినా కేటీఆర్ సంతోష్ కవిత గారు ఎందుకు సావు డప్పు కార్యక్రమంలో పాల్గొనలేదు వీళ్ళు పాల్గొనకపోవడానికి కారణం ఏంది నరేంద్ర మోడీ బీజేపీతో ఒప్పందంలో భాగంగానే సావు డప్పు కార్యక్రమంలో మీరు పాల్గొనలేదా రెండోది ఇక్కడ ఉండి పోరాటం చేస్తామన్న మీరు పార్లమెంట్ సమావేశాలు ముగింపుకొచ్చినాక మళ్ళా ఈ బృందం బయలుదేరింది ఢిల్లీకి పరమానందే శిష్యుల బృందం ఎర్రబల్లి దయాకరరావు నాయకత్వంలో ఇక ఎర్రబల్ల ఊసర్విల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క నమూనా ఉన్నాడు ఆడ వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంపీలు అక్కడ ఉండకుండా ఢిల్లీలో ఉండకుండా గల్లీలో తెలుస్తామన్నారు పార్లమెంట్ సమావేశాలు ముగిసే టైంకు గల్లీలుండి రైతులకు అండగా నిలబడి భరోసా కల్పించాల్సిన వాళ్ళు ఢిల్లీకి వచ్చారు ఢిల్లీకి వచ్చి ఆరు రోజులైంది ఈ ఆరు రోజులలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కసారి పీయూష్ గోయల్ని కలిసిరు టీ కాఫీ లాగిరు వచ్చిరు రోజుకో పత్రికా సమావేశం పెడుతురు ఏందయ్యా వాళ్ళు ఆడ చేస్తున్నారు ఎందుకంటే నేను కూడా పార్లమెంట్ ఉండి అక్కడనే ఉన్నా కదా పొద్దుగాల ముక్క రాత్రిపూట సుక్క యమ సంతోషంగా అసలు వాళ్ళకు కాలం ఇక్కడనే గడిచిపోతుంది అసలు అంటే యుగాలు కూడా క్షణాలలో గడిచిపోయినట్టు ఈ మంత్రులకు ఈ ఎంపీలకు ఢిల్లీలో అబ్బా ఎంత సమ్మ ఉన్నదని అంటున్నాడు ఒక ఆయన గలిచి నాకు తెలిసిన ఆయన గలిచారు ఈ మంత్రులు వీళ్ళు ఇక ఆటల పోటీలో వాడేటోళ్ళని కూడా కొంతమందిని పిలిపించుకోరు ఢిల్లీలో ప్రముఖ ఆటగాళ్ళని పిలిపించారు ఆటల పోటీలు ఒక పక్క నడుస్తున్నాయి పొద్దుటిపూట ముక్క రాత్రిపూట సుక్క జబర్దస్తిగా మంచిగా రంజుగా సాగుతుంది ఈయన ఈడికెళ్ళి చెప్పిండే మీరు ఆడ తెచ్చుకునే వరకు ఇక్కడికి రావద్దని ఈయన చెప్పిండంట ఈయన పోయినప్పుడు ఏం చేయాలిగా పెట్టిండు ఈయన నాలుగు రోజులు ఉన్నాడు కదా కేసీఆర్ నాలుగు రోజులు ఉన్నప్పుడు ఏమేలుగా పెట్టినప్పుడు కేటీఆర్ మంత్రి బృందాన్ని తీసుకొని ఎంపీలను తీసుకెళ్ళి పీయూష్ గోయల్ని కలిసి చేసినప్పుడు ఏమేలుగా పెట్టినప్పుడు పార్లమెంటులో జోగినిపల్లి సంతోష్రావు గారి నాయకత్వంలో ధర్నాలు చేసినప్పుడు ఏమి తేల్చింది ఈ ముతిమతి లేని నిరంజన్ రెడ్లు లేకపోతే ఎర్రబల్లి దయాకరరావులు వీళ్ళు ఢిల్లీలో తేల్చేదేంది ఆరు రోజుల నుంచి ఢిల్లీలుండ్రు ఈ ఆరు రోజులల్లా ఎర్రబల్లి దయాకరరావు నిరంజన్ రెడ్డి లేకపోతే నామ నాగేశ్వరరావు నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా వెళ్ళినోళ్ళు వీళ్ళు తేల్చిందేంది ఇది కూడా ఏమి తేల్చలే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని అక్కడనే ఉండమని అడుగు అంటున్నాడు అని అడుగుతారు నేను ఒకటే అడగదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసలు మీ కార్యాచరణ ఏంది మీరు మన్నటి వరకు కేసీఆర్ నుంచి మొదలు పెడితే గల్లీలున్న నెత్తి మీద రూపాయి పెడితే ఐదు పైసలకు వణికిరాని సన్నాసులు చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు యాసంగి పంట ఎట్లా కొన్నాడో తేలుస్తామని ఇప్పుడు స్పష్టంగా యాసంగి పండించొద్దని ఇక్కడ ప్రజలకు చెప్పారు యాసంగి పంట కొనాల్సిన అవసరం లేదు అని పీయూష్ గోయల్కి చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో అడుగుతున్నది ఏంటంటే వానకాలం అంటే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంట అన్నారు కదా ఇంకా కొంచెం అదనంగా కొనమని నేను అడుగుతున్న ప్రజాప్రతినిధిగా తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి గారిని మీకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనడానికి ఎఫ్సిఐ ద్వారా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఒప్పందం జరిగింది పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు ఈ 60 లక్షల ఇప్పటి వరకు మీరు ఎఫ్సిఐకి సరఫరా చేసింది ఎంత ఇంకా మీరు చేయాల్సింది ఎంత ఉంది
ఈ 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కాకుండా రైతుల అదనంగ ఎంత పండిచిండ్రు మీరు ఎంత వరి ధాన్యాన్ని సేకరించగలరు ఇంకా ఒకవేళ అదనంగా వరి ధాన్యాన్ని రైతులు పండిచుంటే ఎంత వరి ధాన్యాన్ని మీరు ఎఫ్సిఐకి సరఫరా చేయడానికి మీ దగ్గర వెసులుబాటు ఉంది మీరు పీయూష్ గోయల్కు గత 6 రోజుల నుంచి ఈ ఖరీఫ్ సీజన్ లో మీరు కొంటన్న 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కాబట్టి అదనంగా ఎంత మీరు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరు రాతపూర్వకమైన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా చేసిందా ప్రభుత్వాలు అనేకివి నోటి మాటతో నడవవు మీరు ఏడేళ్ల నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు చాలా మంది 40 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు ఉన్నారు అందులో కేశవరావు గారు లాంటోళ్ళు 60 ఏళ్ల నుంచి పబ్లిక్ లైఫ్ లో ఉన్నోళ్ళు ఎక్కడైనా నోటి మాటగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో వ్యవహారాలు ఏమైనా జరుగుతాయా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ ఖరీఫ్ సీజన్ లో అదనపు వరి ధాన్యం కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకమైన విజ్ఞాపన పత్రం సంబంధిత శాఖ మంత్రికి ఇస్తే ఆ శాఖ మంత్రి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు ఆ అధికారులకు అక్కడ ఉన్నోళ్ళకు లేఖ పంపి మీరు దీన్ని పరిశీలించి తెలంగాణలో అదనంగా వరి ధాన్యం ఉంది దీన్ని కొనుగోలు చేయండి అని ఆదేశాలు ఇస్తాడు మీరు అసలు అప్పీలే పెట్టుకోలేదు మీరు అప్లికేషనే పెట్టుకోలేదు మా దగ్గర అదనంగా వరి ధాన్యం ఉంది కొనండి అని వాళ్ళు కొనుక్కోవడానికి రాతపూర్వకమైన హామీ కావాలని అడుగుతారు సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అని సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దాన్ని నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ ఎందుకు గాడిదలంగాయడానికి పార్లమెంటులో లోక్సభలో రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పిండు ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఎంత పంట ఉన్నా బాయిల్ రైస్ మేము కొంటాము మీ దగ్గర ఎంత ఉందో మాకు లెక్క చెప్పండి దీంతో పాటు ఇంకొక మాట చెప్పిండు 2020 సంవత్సరం నవంబర్ డిసెంబర్లో 2021 సంవత్సరం ఏప్రిల్ మేలో మీరు ఏదైతే సరఫరా చేస్తా అని చెప్పిండ్రో ఫర్ బాయిల్డ్ రైస్ 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు మీరు సరఫరా చేయలేదు 4 సార్లు తేదీలు పొడిగించుకున్నారు మీరు ఆ 25 లక్షల మెట్రిక్ టన్నులు కూడా మాకు ఎప్పటిలోగా సరఫరా చేస్తారో మీరు చెప్పండి అని అడిగితే పాతది సరఫరా చేయలేదు కొత్తది మీ దగ్గర ఎంత ఉందో చెప్పలేదు అంటే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తారో తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి పరిపాలన తెలిసిన అధికారులు కానీ జర్నలిస్టులు కానీ మీరు ఆలోచన చేయండి అసలు సమస్య ఎక్కడ ఉన్నది ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం ఏంది ఈ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పాటిదో మీరు ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో పండిన వాళ్ళు కొనుగోలు చేస్తా అన్న 60 లక్షల మెట్రిక్ టన్నులు కాకుండా అదనంగా కొనాలి అని అంటే మీరేమైనా కేంద్ర ప్రభుత్వానికి మంత్రికి లేఖ రాసిందా మీరు లేఖ రాసి ఉంటే మీరు లేఖ బయట పెట్టండి పాతది మీరు ఎందుకు సరఫరా చేయలేదో మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి మూడవది మొదటి నుంచి యాసంగి పంట కొనాల్సిందే ఇప్పుడు తుకాలు వస్తున్నారు వరి నాట్లు వేస్తున్నారు మేము తెలంగాణ రైతాంగానికి చెప్పాలి వరి నాట్లు వేయాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత రైతులకు అవగాహన కల్పించాలని పదే పదే మాట్లాడిన టిఆర్ఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎందుకు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనని చెప్తే మీరు ఎందుకు కొట్లాడతలేరు ఢిల్లీ మీద యుద్ధం అన్నారు కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే అగ్గి ఉట్టిస్తా అన్నాడు మరి ఈరోజు యాసంగి పంట అసలు ఒక్క గింజ కూడా కొననని కేంద్రం చెప్పేసింది యాసంగి కేంద్రం ఒక గింజ కూడా కొననన్నప్పుడు మీరు మోడీ మీద బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామన్నారు అగ్గి ఉట్టిస్తామన్నారు కదా ఈరోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నరేంద్ర మోడీ గారి చెప్పు చేతల్లో కట్టు బానిసగా లొంగిపోయి ఒక బానిసగా కట్టు బానిసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క హక్కులను రైతుల యొక్క జీవితాలను బీజేపీకి తాకట్టు పెట్టింది శాశ్వతంగా రైతులను సమాధి చేస్తున్నాడు కేసీఆర్ గారు ఈ ద్రోహంలో
బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలు